బాబాయి గొడ్డలిపోటులో కథ కథనం దర్శకత్వం నిర్మాత అన్ని అబ్బాయి అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. వివేకాను చిత్రహింసలు పెట్టారన్నారు. వివేక హత్య తర్వాత ఎన్ని డ్రామాలు ఆడారో అందరికీ తెలుస్తుందని, హత్య ఆనవాళ్లు లేకుండా పూర్తిగా చెరిపేశారన్నారు అచ్చెన్నాయుడు. వివేక హత్య కేసుపై టీడీపీ పుస్తకం రిలీజ్ చేసింది. పుస్తక ఆవిష్కరణలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా రాజకీయ లబ్ధి పొందడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ఓట్లు సంపాదించడానికి ఈ హత్య చంద్రబాబు నాయుడే చేశాడని నారాసుర రక్త చరిత్రని ఒక బ్యానర్ ఐటెం సొంత పత్రికల్లో రాసుకొని రాష్ట్ర ప్రజానీకానికి ఎంత మోసం చేశాడో ఒకసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. వాస్తవాలు బయటకు రావాలి. ఈ మధ్యకాలంలోనే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి